భారత్ ఖతార్ చట్టసభల మధ్య పరస్పర చర్చలు మరింతగా పెరగాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా గెబాన్ సెనగల్ పర్యటనను ముగించుకుని ఖతార్ చేరుకున్న ఉపరాష్ట్రపతి ఖతార్ స్పీకర్ హసన్ బిన్ అబ్దుల్లా అల్ ఘనీమ్తో భేటీ అయ్యారు. అనంతరం భారత్ ఖతార్ బిజినెస్ ఫోరంలో వ్యాపారవేత్తలను ఉద్దేశించి ప్రసంగించిన వెంకయ్యనాయుడు ప్రవాస భారతీయులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పర్యటనలో భాగంగా భారత్ ఖతార్ స్టార్టప్ బ్రిడ్జ్ను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి కొత్త ఆవిష్కరణలో పర్యావరణ హితంగా ఉండాలని సూచించారు. ఇరు దేశాలు పరస్పర ప్రయోజనం కోసం అనుకూలమైన వాతావరణాన్ని నిర్మించాలని సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రవాసీయులతో మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య వారధిగా పనిచేయాలని సూచించారు. అనంతరం దేశంలోని జాతీయ మ్యూజియాన్ని ఉపరాష్ట్రపతి సందర్శించారు. In which the bilateral relations continue to grow and prosper. Despite the COVID-19 challenge, we, India, Qatar have recorded the highest ever bilateral trade of over US dollar 15 billion last year.